ఎవరు ఇప్పుడా ఏంది ఇది అయ్యా నాకు ఈడెందుకు ఉన్నాడు చెత్త అసలు ఏ మొన్న జాన్ విక్ మూవీస్ అన్ని చూసినారా అయ్యా కష్టపడి అన్ని చూసినావా వన్ టూ త్రీ చూసినావు ఏ అన్ని అన్ని యాక్షన్ తప్ప ఒకటి ఎగ్గరడమే ఉంటుంది మొత్తం మొత్తం ఏ మూవీస్ అన్న అంతేరా ఐటమ్ షాప్ ఫోకస్ నేను బ్యాడ్ పాస్ కొనాలి అంటే తెలుసారా ఏమైంది నాది 800 600 పెట్టినా నేను ఎందుకురా గ్రాఫిక్స్ ఎక్కువైనాయి అంతగానము ఎఫ్పిఎస్ కొనాలి అయ్యా రిబన్ డాన్సర్ ఏంటి అట్లంది అది తక్కువ పెడితే ఎట్లనో ఉంటుంది అనుకున్నా బాగానే ఉంటుంది ఆడచ్చు పే బ్యాక్ లూజర్ ఫుడ్ బండిల్ ఏ లూజర్ ఫుడ్ యూట్యూబర్ రా అవును మళ్ళీ ఆమె బండిల్ పెట్టినారా అంత ఫేమస్ అంత లాంజ్ థాట్
అరే నాకు ఇలా బండెలు వస్తాయని తెలియదురా యూట్యూబర్ అని. ఐకాన్ సిరీస్ అన్నారా అని కొట్టిన యూట్యూబర్ అయ్యా నా సెన్సిటివిటీ ఎందుకు ఇంతగానం పెరిగింది? ఒక తడి బట్ట తీసుకో. అరే అవును ఇదేంది, లాస్ట్ సీజన్ నాకు -100 ఉండే కదా, ఈ సీజన్ 100 వచ్చినాయి, ఇప్పుడు 0 అయింది. We love Fortnite. ఈసారైనా కొంచెం ఎక్కువ ఆడాలి ఫోర్ట్నైట్. నా సెన్సిటివిటీ పెంచుకోవాలా ఏంది ఇట్లా? ఫస్ట్ నా నెట్ ఎట్లా వస్తుంది, నాగం వస్తుందా? జీజీ అయ్యా ఏంద్రా సెన్సిటివిటీ ఇట్లా ఉంది, నీకు డిఫరెంట్ అనిపించలే స్టార్టింగ్? నాకు అంతే ఇంత సెన్సిటివిటీ ఉందేనో అంతే ఆడుతున్నావు. 27 27 27 ఇందా సెన్సిటివిటీకి ఏమైంది సార్? 18 ఉంది. ట్వంటీ పెట్టుకుంటావు. నీది ఎంత రా సెన్స్? బాగా నా తక్కువ ఉంటుంది బాబు, నాది సంథింగ్ 10 అట్లుంటుంది. అంత తక్కువ? 13. అంత తక్కువ పెట్టుకున్నావు? ఓకే, నీకు గేమింగ్ మౌస్ కదా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాంట్లో డిపిఐ ఏమో 800 ఉంటుంది, తక్కువనే మరి ఎక్కువ కూడా కాదు సెన్స్ కానీ, మర్యాద తక్కువ కూడా కాదు. 10 లక్షలు. అవును, ఛార్జ్ షార్ట్ గన్ ఎట్లా వాడతారు చెప్పు. హోల్డ్ చేయాలి, రైట్ క్లిక్ హోల్డ్ చేసి లెఫ్ట్ క్లిక్? రైట్ అంటే అరే అది జర హోల్డ్ చేస్తేనే డ్యామేజ్ ఇస్తుంది రా. అంటే ఏది హోల్డ్ చేయాలి, లెఫ్ట్ క్లిక్ హోల్డ్ హోల్డ్ చేయాలా? హోల్డ్ చేసి రిలీజా? హోల్డ్ చేసి రిలీజ్ అవ్వదు. ఏంట్రా లోడ్ అయితే లేదు. ఫేమస్ ఏమో 3 బర్స్ట్ తెలుసు. అది 2 బర్స్ట్ అయింది ఇప్పుడు. అదే 2 బర్స్ట్. అండ్ వాడితే సెట్ ఉంది కానీ ఫేమస్ ఇప్పుడు జర అక్యురసీ ఉన్నట్టు అనిపిస్తుంది రా, షార్ట్స్ జర పడుతున్నాయి. ముందేమో అస్సలు వాడకపోతుంది ఫేమస్, ఆడు ఒకటే జర ఫోన్. ఏంద్రా ఇంతసేపు లోడ్ అవుతుంది అయ్యా? 63 ప్లేయర్స్ అవి మాడుతున్నాం మనం. ఏడాకోదాం. నువ్వు ఏ ప్లేస్ లొకేట్ చేయాలి కదా మైండ్? ఏది లొకేట్ చేయాలి? ఏడాకోదాం పా. ఫ్రెంజీ ప్లెజెంట్ ప్లెజెంట్ డాగోస్ ఫ్రెండ్ అయిపోయింది. అంటే గేమ్ ప్లే చూసినా కానీ ఆడడంలో ఇంకా డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ ఈసారి మస్తు చేస్తాం రా ఉత్తిగానే. మొరాడర్స్ ఉంటారు, షార్క్స్ ఉంటారు, గ్లాంజ్. ఏ మోడ అరే వాళ్ళు తెలుసా రా, ఈ టీమ్ బాట్స్ వాళ్ళే వాళ్ళు రా. అదే ఇంకా పాటలేస్తారు లౌడగాలు అన్నీ ఉంటాయి అలా కాడ ఆర్పిజి. అదే షార్ట్ గన్తో కూడా గట్టిగా వేస్తారు. అదే అదొక మామూలు వాటర్ అన్నాం బిల్డ్. అసలు బుగాడ్ది రీసెంట్ వీడియో చూడరా, వాడు ఇంత మరోడర్స్తోనే ఎక్కువ స్వెట్ చేస్తాడు తెలుసా ప్లేయర్స్ కంటే. షార్ట్ గన్స్ ఏం ఉత్తిగానే తీసుకున్నాం. అదే కానీ డ్యామేజ్ అన్నిటికి తగ్గించేసారా? ట్యాక్ తగ్గించండి మొత్తం తెలుసు. అన్నిటికి తగ్గిస్తే ఏం? ఓకే నా ఎడిట్స్ ఇంకా బాగానే ఉన్నాయి, బాట్ లెక్క లేవు.
అయ్యో పైన చెస్ట్ని తీసుకో. నీ కార్డు ఉందా? ఇవ్వడు లేడనుకుంటా జోన్ 58 మెంబర్స్ ఇంకా. అదే దిగడమే అంటే మామూలుగా గేమ్ స్టార్ట్ నాకు రేంజ్ ఏం లేదు, ఒక షార్ట్ గన్ ఉంది అంతే. ఓ ఉన్నారు రో ఎక్కుతురు. అరే కానీ మస్తు స్వెట్ చేస్తున్నారు ఆ సీజన్ అయితే వండుకో. అదే కష్టం. యూఎస్లో కూడా ఆస్పాన్ వస్తున్నాను నేను వాళ్ళతో ఆడితే ఆడికి వస్తాను. నాకు పిస్టల్ దొరికింది. మా P90 అయితే ఓపీ రాను. ఓరా అయ్యా ఆడిగ్జ తిన్నాడు అనుకో, లేకపోతే వాడే బాట్. అరే మళ్ళా పిస్టల్ దొరుకుతుంది. షార్ట్ గన్ దొరికింది అనుకో. ఉంది అని పైన ఆమో ఉంది. ఏం షార్ట్ గన్ ఇక్కడ పంపు ఉందా? ట్యాక్ 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 గ్రీన్ ట్యాక్. నైస్. అరే కానీ ట్యాక్ 23 అయ్యా 20సే ఇస్తున్నారు. అదే అవును, ముఖానికి పోయి కొడితే ఇస్తుంది. స్విమ్మింగ్ చేంజ్ అయింది తెలుసా? కొంచెం డిఫరెంట్ ఉంది ఇప్పుడు స్విమ్మింగ్. స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఏం చేంజ్ అయింది? ఏమో రా, ఎక్కువ ఫ్లూయిడ్ ఉంది, ముందు అట్లా లేకుండా. కూడా వచ్చి లేకపోయింది అంతా ఇలా అయిపోయింది. కూడా వచ్చింది రైట్ సైడ్ ఉన్నారు, ప్లజెంట్లు అయితే ఉన్నారు. నైస్ హైపింగ్, లెట్స్ గో. కొత్తవి ఏం దొరకలేవు ఏం రా, అన్ని పాతవే దొరుకుతున్నాయి. మితిగాకు మస్తు ఉంటుంది రా, హైయెస్ట్ డ్యామేజ్ అదే ఇస్తుంది. గామ్ గన్ బిస్కెట్ వేసినారు కదా, P90 ఉంది కదా గామ్ గన్. అయ్యో చెట్టు లోపల ఉందా చెస్ట్? వెరీ నైస్. ఓహో అరే లెజెండరీ స్కార్ రా. వాట్ ద చెస్ట్లో ఈ ఎట్లుంది తెలుసా? చెట్టు ఉంది కదా, చెట్టు ఇరగొడితే చెస్ట్ వచ్చింది. అంటే అట్లానే ఉంది చెస్ట్ అట్లా అనుకో. ఇది కూడా ఉంది చూసిన, గోల్డ్ ఎస్ఎంజి. P90 కాదు, ఎస్ఎంజి. ఎస్ఎంజి గోల్డ్ ఒకటి ఉంది, ర్యాపిడ్ ఫైర్ ఎస్ఎంజి గోల్డ్. అవునవును, కానీ ఎప్పుడు దొరకలేదు నాకైతే. ర్యాపిడ్ ఫైర్ దొరకలేదు. స్టామ్తో ఏం చేంజెస్ లేవు కదా. ఎవరో వచ్చిండి వెళ్ళిపోయింది కూడా ఐడి. కానీ మూమెంట్ పెరిగిందిరా, ఇన్ని ఫిషింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఏడ పోల్స్ లేవేంద్రా. ఇగో ఈడ ఏమంటారు క్రాష్ వ్యాచ్ చేసిండు పోరాడు. అవును ఎప్పుడు ట్రై అయ్యలే పెట్టిన ఎరగొట్టనికి. ఎరగొట్ట కదా, అరే ఎరగొట్టనికి వస్తున్నాయి ఎందుకు అంటే. వేరే ఉన్నారా? ఓ ఏడారా ఏం చేస్తున్నాడు? వేసిందా వాడు? వాడిని ఫినిష్ చేయి, ఫినిష్ చేయి. షేక్ డౌన్ కదమ్మా, కట్టుకో కట్టుకో. మన లైట్ లైట్ ఫ్లాప్ వస్తున్నాయి. జీజీ
ఒకడు వస్తుండు వస్తుండు. ఓ షార్క్ ఆ జీజీ షార్క్ పట్టుకొని వస్తుండా తీసిరా ఇడికాను అవుతాడు ఆడు. దిగండి దిగండి నా కాడనే ఉన్నాడు. 24 ట్యాగ్ క్రాక్ షీల్డ్ ట్యాగ్ 70 వైట్ నైస్ నైస్ షార్క్ తన జాగ్రత్త. అరే అవరా అరే వీని కాడ షార్ట్ గన్ చార్జ్ ఎత్తి గోల్ ఉందారా పెట్టుకోండి నాకు వార్నిక్ రాదు. అరే క్రాక్ కుక్డ్ అన్నా నేను బిగ్ పాట్ ఏ బిగ్ పాట్ వేసుకో ట్రై చేస్తా అనుకుంటారా షార్ట్ గన్ లైట్ ఏం కాదు ఒకసారి ట్రై చేద్దాం. లేదు చార్జ్ అంటే ఎఫెక్ ఉంటేనే తీసుకోవాలి లేకపోతే గ్రీన్ ఉంది గ్రీన్ ఉంది సర్వాలేమ్మా అంటే డ్యామేజ్ అంత కరెక్ట్ ఇయ్యదు రా అదే బాగా. ఓ జోన్ వస్తుంది వెళ్దాం మ్యాచ్ ఏమన్నా కావాలా నీకు నాకా ఉన్నాయిలే బాగానే ఉంది అది పడే పడే ఇక్కడ కిసురు నాకే క్యారీ చేస్తుంది నేను ఒక మినిస్ ఒకటే క్యారీ చేస్తున్నా. షార్క్ డ్యామేజ్ అయింది అప్పుడప్పుడు ఇన్స్టంట్ కిల్ చేస్తుంది అప్పుడప్పుడు చెయ్యదు అప్పుడప్పుడు డ్యామేజ్ అయ్యదు అదే అప్పుడప్పుడు ఏమో 50 షీల్డ్ ఇస్తారా ఏడికెళ్ళి చేంజ్ చేస్తారు. వర్ల్పూల్ సైడ్ ఉన్నాయి ఉంటే మూలకి ఏడినా వస్తాయి మధ్యలో ఉండవు అనుకుంటావా ఏదో పర్పుల్ ఉందండి లాంచ్ ప్యాడ్ అంటే జోన్ జోన్ నన్ను దాటేసిపోతుంది అంత బల్ప ఓ ఎస్ఎంజీ బాటిగా ఆడరా వాళ్ళిద్దరు చెస్ట్ ఏడిందిరా ఏదుందా కింద ఉంది అనుకుంటాం దొరికింది మినీస్ క్యారీ చేస్తా మినీస్ మినీసే క్యారీ చేస్తా నేర మూడు మెడికిట్లు రెండు ఫ్లాపర్స్ ఉన్నాయి ఇంకొకటి ఉన్నాడు చక్స్ ఫ్లాషెస్ రెండే ఉన్నాయిరా అంటే 20-20 వెళ్దాం పా మనం బోట్ వేసుకొని వెళ్ళిపోదాం జోన్కి వెళ్దాం షార్ కూడా బయట రిస్క్ ఎవడైనా ఉన్నాడా రిస్క్ మొత్తం మునిగిపోయాను అయిపోయా రిస్క్ అవో మరాడర్ వద్దురా అయ్యా వాళ్ళకాడ హంటింగ్ రైఫిల్ ఉంటుంది రా హంటింగ్ రైఫిల్ అవును వాడనికి రావాలి. ఓ ప్లేయర్స్ ప్లేయర్స్ ప్లేయర్ దిగో 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 కొట్లాడదామా అంతే కదా ప్లేయర్స్ బాటా నైస్ 36 వైట్ నాక్ ఇంకోటి ఓ అయ్య ఆడ టీమ్ టీమ్ ఆడుంది ముందర మాకా మాకుంది నా కడక్రా వాడు ఏడో దాకుండా పీకోడు వాడు
అయ్యా నేను మస్తు లాగ్ అవుతున్నా. జీజీ పూజ్. అరే ఆగిపోయినారా? 45 టీమ్ అవుట్. అరే ఏం నెట్ రా అయ్యా. అంతమనం లాగ్ అవుతున్నా. నేను సడన్ గా ఒకటేసారి స్పైక్ అయింది నాకు. రాకెట్స్ ఫుల్ ఉన్నాయి. లేవులే, నేను మినీ స్కార్ చేస్తాం లౌడా మెట్. ఇంకేం జాక్పాట్. హీరో ఒట్రా పా 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 జోన్ కట్టి. అయ్యా ఓ వంటికే కదా లైట్. షార్ప్ లకి వెళ్ళి అప్పుడప్పుడు మంచి లూట్ దొరుకుతారా? అప్పుడప్పుడు నైస్ వైట్ హీల్స్ లేవు. అదే అక్కడ ఓన్లీ ఇవ్వండి అక్కడ సక్స్ ప్లాషెస్ పడేద్దామా? ఓ నేను దినేష్. నా ఫ్లాపర్ దినేష్. ఇవ్వను నేను ఫ్లాపర్ తిను. నాకు క్యారీ చేయాలి. నేను మెట్రిక్ క్యారీ చేస్తా ఇక్కడ. గ్రీన్ ట్యాంక్ ఎస్ఎన్జీ. నీకేమన్నా యామో ఏమన్నా కావాలంటే చెప్పు. స్టాగ్డ్ ఉన్నా నేను. ఉన్నాయిలే ఒక ఏఆర్ తర్వాత అడుగుతా. 344 ఉన్నాయి. ఇక్కడ టీమ్ ఉంది. టీమ్ ఉందా? బిల్డ్స్ ఉన్నాయా? బిల్డింగ్ అయితే అరే అది తెలిసి ఉన్నప్పుడు ప్రతిసారి మోడల్ మోడల్ సీడ్ నే తిరుగుతారేమోరా. ఇప్పుడు ఇట్లాంటివి వాళ్ళు ఆకాశంకి వెళ్ళి వస్తారు కదా. అంటే ఈ ప్లేస్ లోనే స్పాన్ అవుతారేమో అంటే. ఓయో బ్రిడ్జ్ పైన టీమ్ స్నైప్ చేస్తున్నాడు. లైట్ లైట్ మనం వెళ్ళిపోదాం. రొటేట్ అవుదాం జోన్ కి వెళ్దాం. అయ్యో దాగం అయితే మరోడర్స్ నైస్. అరే సౌండ్ అంటే నాకు ఎప్పుడు జీటీఎఫ్ఐ మ్యూజిక్ గుర్తొస్తుంది. ఏది ఇట్లా ఛాలెంజ్ అయిపోతేనా? ఇట్లా మరోడర్స్ వస్తారు చూడు ఇట్లా మ్యూజిక్ వస్తుంది జీటీఎఫ్ఐ అనిపిస్తుంది నాకు. అంత నోటీస్ చేయాలండి. అయ్యా అరే వాళ్ళు చంపినారా మరోడర్స్. వాళ్ళతో పెట్టుకోకూడదు. అయ్యే చంపుతాయిరా నిజంగా. స్వెట్ చేసే అవి. అయ్యో ఇద్దరు నేర్చినారా? అరే ఎందుకు అయిపోతుంది అదే. నా లాంచ్ ఉంది ఏడైనా పెట్టుకొని వెళ్ళొచ్చు గుడితో పెట్టుకో. నైస్ అనుకున్నా. అంత దూరంకి వెళ్ళారా? అయ్యే వాడు మంచి కూర్చుండ్రా. అరే వాడు స్నైపర్ ఉంటే గట్టి కొడుతుండే. కూర్చుండే ఇప్పటిదాకా. అవునా చూద్దాం. అయ్యే పోతున్నాడు. ఏ మరాడర్స్ లాంజల్. అరే ఆడు ఇంద్ర కన్సోల్ ప్లేయర్ రారా గట్ల పోతున్నాడు. వేసినావా? దా దా దుంకా. కొడే తాకలే. కొడే వాడు ఒక్కడే ఎంత డ్యామేజ్ ఇచ్చింది చూడు. వాడు అరే వాడు షాక్ వేవ్ ఉందిరా. షాక్ వేవ్ అది ఉంది. షాక్ వేవ్ క్యారీ చేస్తా అంటే నేను షాక్ వేవ్ చెయ్యాలి అవసరమా? అరే మస్తు వన్కి వస్తుంది రా. లాస్ట్ కి బాక్స్ దూరచ్చు. ఎన్నున్నాయి ఇంకాడివి చెక్ ఫ్లాష్ వస్తున్నారు. హోల్డింగ్ 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 వెళ్ళిపోదామా? గ్రెనేడ్ వేయాలా?
ఏడున్నాడు. నైస్ నైస్ అరే పైన ఉన్నాడు రా వాడు. ఇద్దరు ఆడతారు, పోదామంటే పోదాం. నా పాప హై గ్రౌండ్ తీసుకున్నా, నేను నీతోనే ఉన్నా. కవర్ చేసుకొని గ్రాప్లర్ ఉంది వాడు గారు, జాగ్రత్త. ఏడుక ఉరికిండు, ఏడుక ఉరికిండు. అరే నేను నా ఎఫ్పిఎస్ 60కి మార్చుకుంటాను ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే, ఏడున్నాడు బేవాడు. 2v2 రా అయ్యా, ఎక్కువ పైకి పోకు. ఇంకా చాలుగా నెక్స్ట్ ఎక్కువ ఇదే. వాళ్ళు కింద ఏమన్నా కూర్చున్నారు రా, లాంచ్ ప్యాడ్ కూడా పెట్టి పారిపోయారు. 2v1v1 అనుకుంటా నాకు తెలిసి. కిందకి పోదామా? ఏం చేయాలంటే పైన పెట్టు, సీదా కిందకి వెళ్ళిపోతుంది. తెలుసు తెలుసు, జోన్ జోన్. అయ్యా అట్లా ఎట్లా తీసుకున్నా? అరే డ్రమ్ గన్ ఉంది రా సెట్. P90 డ్రమ్ గన్ ఏం తడుచుకుంటారు పోరా. ఏడకపోతున్నావు అసలు. అరే 2v1v1 అనుకుంటా నాకు తెలిసి, కొంచెం చెప్పుకుందాం. ఎగురుతుండే రా, ఇందాక గాల్లో ఎగురుతుండే, సౌండ్ వచ్చింది గాల్లో ఎగురుతున్నట్టు. ఇడకో ఇడకో స్ప్లిట్ కా. ఏడునో అయినా జోన్కి వెళ్దాం పా ఫస్ట్. మ్యాక్స్ నేను బిల్డ్ చేసుకుంటా వస్తా. ఏడుండ వాడు అయినా కూడా కింద ఉంటాడు, ఏమో కింద ఉంటాడు. అరే అవురా ఏడుండరా, పాపం మీది పోయి చూస్తా. ఏమింగ్ అంతా మేంద్రా, 14 14 14 మూడు సార్లు అట్లా పడ్డది ట్రాక్. ఏం చేస్తాడ్రా వాడు? ఆగా అంతే, కింద ఉన్నాడు. 25 బైట్ 25 బైట్ ఏసే కష్టం. ఏం కాదు వచ్చారా, వాడు ఒక్కడే ఉన్నాడు, ఇంకే పని ఏమి లేదు. కానీ కింద నేనే ఇట్లా కింద పడి ఫాల్ డామేజ్ పడుతుండే నాకు కష్టమేమో అనుకున్నా. ఇంకేంది, ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ గెలిచినాం పిచ్చలం లెక్క. ఫోటో హోనా
నువ్వు ఎన్ని మ్యాచెస్ గెలిచినావు రా సీజన్ త్రీలో? నేను సరేనా ఒకటి గెలిచిన, ఇంకా ఒక టూ టూ త్రీ డియోస్ గెలిచిన అంతే. సోలోస్ ఇంకా గెలవనే కదా, వెరీ నైస్ అయిపోయింది సోలోస్. సోలోస్ మొంటాడు ఆడు. అరే కొందరు ఎట్లా తెలుసా హంటింగ్ రైఫిల్ తోటి ఏముంటుంది చూడరా, షాక్ వేవ్ గ్రెనేడ్ అది వేసుకొని నో స్కోప్స్ కొడుతుర్రా, హెడ్ షాట్ నో స్కోప్. మన టీఫీ ఆడ్ ఏం చేసిండంటే 220 meters లో నుంచి హంటింగ్ రైఫిల్ తో హెలికాప్టర్ లో ఉన్నోడిని హెడ్ షాట్ స్నైప్ చేసిండు. అరే ఇంద్రా పోతు కాడుతుర్రా. అరే ఈ పింగ్ ఏంద్రా, ఏం పింగ్ ఇది, ఎందుకు ఇట్లా వేస్తుంది? వీడికి పోదామా? ఇదేంది 40 అన్న? 40 ఇగ్రే జిప్ లైన్స్ ఉన్నాయి. ఏడ చెప్పా? అరే అవును ఏడ దిగుతాం చెప్పో, ఏడ దిగుతాం. దీంట్లో నుంచి ఏం దొరుకుతుంది చెప్పు మనకి. మిథిక్ బాస్ ఉన్నాడా ఈడ? ఉన్నాడా. ఓషన్ ఉంటుంది, ఓషన్ ఏం దొరుకుతుంది? అది దొరుకుతుంది, మిథిక్ చగ్ జగ్, మిథిక్ హాగ్, అది ఓకే. నైస్ నైస్. ఇంకేంద్రా రేడ్ చేస్తున్నా అంటే ఏంద్రా ఇంత ఆగం ఉంది? నేను ఎప్పుడు రాలే అసలు చెప్పాలంటే, వచ్చినా కానీ అంత ఎక్స్ప్లోర్ చేయలే ప్లేసెస్. మన హంటింగ్ రైఫిల్ తీసుకో. ఓ మిథికాగ్రా అదే అంటున్నా. దొరికింది ఎనిమి ఏమడు. అదే రా ఓషన్ అయిపోయినాయి. ఓషన్ ఏనా వేసింది? ఓషన్ వేసింది. పదా నేను తెచ్చుకోవాలా, నేను ఎత్తుకున్నా సాంగ్ నీకు. జల్దిరా ఎనిమి రా కాదా? ఏమో రా ఎనిమి ఆటి కాదు. పైన బనానా అజా కట్టు కట్టు కట్టు. అమ్మో అరే వాడు రేల్ చేసిండ్రా నన్ను. అరే వీళ్ళు రా రేల్ చేసిండు. ఈ ఎవడు చేసిండు అర్థమయ్యేది వస్తుంది. నైస్ రా రేల్. నేను హీల్ చేసుకోవాలి. వీడు మీదికి వెళ్ళి ఫీల్ చేస్తుంది. ఆగా గారే ఫీల్, నేను చెక్ జాగ్ చేసుకుంటున్నా నీకు కూడా ఇస్తా. అంటే అవును రీఛార్జ్ కావాలి కదా. ఇది తీసుకో, బ్లూ ఎయిర్ ఉంది నా కాడ. ఒకటి నాకు వాడి ఫ్రెండ్ నాకు లేనండి. అరే వస్తుండేంద్రా వాడి ఫ్రెండ్ నాకైనా కానీ రివైవ్ చేసిండా. ఏం చేస్తా అంత జల్దీ రివైవ్ చేసిండా? 10 seconds కదా వాడే. అరే నాకు పింగ్ ఎందుకు వస్తుంది? చేయలే చేయలే రివైవ్ చేయలే. అయ్యా రివైవ్ చేయకుండా ఒప్పుకు వస్తాడు ఏంద్ర నాయన. ఈ హై పింగ్ వస్తుంది.
नहीं जाओ वो वाटर ये सारे रेडी हो गए हैं क्यों बोला आ गए हैं हाँ ये रहा था मेरी क्रांत मेरी कोई किन्हीं को अरे इन्हीं कैडी कौन है रा हाँ ये अंदर बॉट का लो थर्ड पार्टी है नहीं क्या उस सर्विस का कैटी कॉल मार के उनके ये प्लेस जरूर लेना आप इधर का इस नट अंदर एडेड ना देखो तो रो लास्ट कैटी कॉल ना बच इस करो तो आपको लोग का हेल्थ आंतर वही सस्ता माना ना दे रही या ऐना स्वेट टोन टोन कैटी कॉल ना चल लेके अंदर इस ही ना सर ईड़ा बना कोस ना ये चिपतुना का था अच्छा नहीं ऐसा रो मेरा प्लेस क्या होता है फर्स्ट अंदर अरे मनम बिस्किट आई था मरा किसको किसको कोट्रा वाने कोट नाइस रहा अरे लेते चेस्ट किसको जल्दी नहीं नाइस बॉट गाले ले మంచి దిగనే లేదురా మనం చూసినావా రెండు మూడు మూడు టీమ్స్ రెండు టీమ్స్ వచ్చినాయి స్టీమ్కి వద్దాం మరి ఒకసారి
ఎందుకురా ఇంత కలీజ్గా ల్యాండింగ్ నేను పెడుతున్నా. అవును విన్ వస్తే గ్లైడర్ ఏం నవచ్చు రాదు కదా. గ్లైడర్ ఏమో ఏం రాను. ఫైర్ వాల్ సార్ ఇన్వైట్ పంపిస్తుండే ఎట్లా పంపిద్దామా? వాడు క్రియేటివ్ అంటే నేనైతే మొట్ట కూడా ఆడాను. క్రియేటివ్ కాకుండా ఇంకేముంటున్నాం మనం చూద్దాం. ఏం ఆడతారు సార్ క్రియేటివ్? కొత్త సీజన్ వచ్చినాక కూడా క్రియేటివ్ ఏమో. హలో హైపింగ్ రా అయ్యా నాకైతే సరిపోయింది. సైడ్ విన్నారా? ఒకటే లా ఎత్తున్నారు. వన్ థౌజండ్ 600 మెసేజెస్ అంట నిన్న రాత్రి నుంచి ఇప్పుడు వరకు. ఇయ్యాలే మస్తు మాట్లాడి ఏం మాట్లాడితే మన వాళ్ళకి స్కామ్ చేసి స్టిక్కర్. ఫ్యూరీ ఫ్యూరీ కింద డైవ్ చేసి డోర్లు పడుకో. ఇంకేముంది ఫస్ట్ పో అంటే ఆ డోర్ ఓపెన్ పక్కన సైడ్ లా కింద ఓపెన్ ఉంది చూడు దాని లోపల నుంచి ఆ బ్రిడ్జ్ ఆ డోర్ నువ్వు మరీ స్టక్ అయిపోయావు అనుకో లోపట్టాయా అక్కడ చచ్చిపోతావని ఒకవేళ కొంచెం స్టక్ అయినా డామేజ్ ఇస్తుంది అది. అవునా? మినీస్ క్యారీ చేయి బ్యాండేజ్ వదిలేయి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు క్యారీ చేస్తాం. వాడు కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇది ఏం లోడల్లో స్నైపర్లో ఏమైంది మొహిని రోజు ఎందుకు ఆడలే? బిజీ ఉన్నా. నేను ఫస్ట్ అయినా వచ్చింది కూడా మొహి తోటే. గుడుతుందా రిగ్ దగ్గర? గుడుతుంది గుడుతుంది. గాడ్ దగ్గర వేసాం ఒక షార్ట్ గన్కి ఎస్ఎంజ్ అవసరమేమో. అదే చూస్తున్నా బ్యాండేజ్ టికెట్ వదిలేసి చెస్ట్ లైజెస్ క్యారీ చేయి స్నైపర్ వదిలేసి మినీ స్టాండ్ స్నైపర్ రావాలి. వాట్ ద ఫక్ ఓకే వదిలేసి నీ దగ్గర మినీస్ నేను క్యారీ చేస్తాను. నిన్న కేఆర్ గారు నాకు స్టడీ డాక్స్ గివ్ చేసిండు. కంగ్రాట్స్. నా ఫస్ట్ గిఫ్ట్ అది. జోన్కి వెళ్దాం పారా. స్లర్ఫిష్ ఉన్నా ఇక్కడ. క్యారీ చేస్తావా స్లర్ఫిష్?
ఒకటే ఉందా? ఓ వేసుకోలేవు బిగ్ పాట్ ఉంది కావు. ఒకటే ఉంది కదా బిగ్ పాట్, ఒకటే ఉంది. మళ్ళా స్టార్ ఫిష్ తీసుకో. సారీ అస్సలు ఇంకేదైనా ఫిషింగ్ పూల్స్ పంపిస్తే మొత్తం వాటర్ అయిపోయినాక ఫోర్టీ ట్వంటీ అంతా చేంజ్ అవుతారు. గాలిలో చూస్తుంది అది నించొని ట్రై చేయండి. గాలిలో చూస్తున్న ఫ్యూరి చూడు, ఫ్యూరిని చూడు. అయిపోయాలంటే ఏం లేదు బానే ఉన్నాడు. ఆహా గాలిలో చూస్తుంది. ఇప్పుడు ఇప్పుడు చూడరా. షీటింగ్ అంటేనే ఒకటే. నాకు మౌత్ అంటే ఇప్పుడు లేదా వస్తుంది వీక్ పాయింట్ లో మంచి హెడ్ చేయొచ్చు. సూర్యం చూడు సూర్యుని బిల్డింగ్ పైన చేయండి సూర్య. ఇంకో స్లర్ఫిష్ రా. ఇంకేమన్నా పాన్స్ ఉందా? ఎప్పుడు ఫస్ట్ నేను కొన్నది అదే ఫస్ట్ ఫోర్ నైట్ లో ఏమన్నా కొన్నానంటే మింటి ఒకటే. ఎట్లా కొన్నావు? అదే ఉంటాయి కదా రియా మనీతో కొన్నాం. ఏమంటారు ఫోర్ నైట్ మార్ట్ ఇండియా ఎంత? 2000. టూతో అయితే మంచి కీబోర్డ్ మంచి మౌస్ కూడా వస్తుంది. అది కూడా ఉన్నా రెండు రావు కానీ ఒకటే వస్తుంది. అదే రెండు రావు అందుకే మంచి కీబోర్డ్ మంచి మౌస్ అన్నా. మంచి కీబోర్డ్ ఇంకా మంచి మోడల్ వస్తాయంటే రెండు కలిపి జల్లి పూజ చేస్తారా? ఆ ఓపులు తీసుకొని సీల ఫ్రెండ్ పంపకుండు. పింగరా 1000 పింగ్ ఇన్ దానం వచ్చిందండి. ఫ్యూరి ఫ్యూరి WDYM అంటే ఏంది? వాట్ డు యు మీన్? థాంక్ యూ. అయ్యే నేను అదే అది ఉంది అట్లా ఎక్కడికి కాల్లా అనుకో. AI బాట్ ఆడు ప్యూర్ క్యారెక్టర్స్ డాడ్ అంట. ఏం పేర్లు ఉంటే మంచి పేర్లు పెట్టొచ్చారు వాళ్ళక అక్కడ. అయ్యా పెరుగుతుంది ఇంకా AIకి ఇస్తారు మన పెరుగుతుంది. ఇంకో స్లర్ఫిష్ నా వస్తున్నా. అరే వదిలేస్తారా హంటింగ్ రైఫిల్ P90 దొరికితే మళ్ళీ హంటింగ్ రైఫిల్ వదిలేస్తాను. నా కార్డు ఉంది. అరే నేను ల్యాన్ పెడతాను. ఎందుకనికరా చేయనికరా ఎందుకురా? అరే 15 మెంబర్సే ఉన్నారా ఇంకా ఏం చేసినాం రా మనం? అరే నాకు ల్యాగ్ అవుతుందిరా నా బాధ నాది. నైస్ ల్యాగ్ అంటే
ఎన్ని ఉన్నాయా మినీస్? ఆడా మినీస్ ఏడో. ఓ క్యారియస్ సిక్స్ మినీస్ ఫోర్ ఫ్లాపర్స్. నాకు హెవీ ఆమో ఇల్లు హెవీ ఆమో. ఇప్పుడు గేమ్లో ఫుల్ హీలింగ్ ఉంది, చాలా బాగుంది. నువ్వే రాయిగా వన్ వీ టూ ఇవ్వాలి. ఈ థౌజండ్ థింగ్ ఏంటో ఇక్కడ ఇవ్వాలి. ఏముంది చెప్పు. గ్రీన్ బ్లూ ఇస్తుందా? ఆగు. అరే ఆగు, నేను ఎఫ్కే పోతా ఒక నిమిషమా. ఈ ఇవ్వడరా నెట్ వాడుతుంది. ఇప్పుడే మాట్లాడుతుంది కదా మొయ్య. కీబోర్డ్ మౌస్ అనే ఆడతారు. పిఎస్ వర్క్ కీబోర్డ్ మౌస్ పెట్టుకుండు. నైస్. చేత కొట్టనిక రాదు. ఈడనేమో దూకనిక రాదు. ఓ ఫుల్ లూట్. ఇంకా ఇంకేంది విన్న అవుతుంది గేమ్. మూవీ స్నైప్ కాకపోతే మారాడర్స్. నైస్. ఆ బ్రిక్ తీసుకో. ఎంత బ్రిక్ వదిలిన బ్రిక్ వదిలిన ఎంత లూడ్ లేదు. ఒకటే బ్లూ ఏఆర్ ఇస్తాను. ఏంద్రా వీళ్ళు వస్తారు, ఒకటి ఉడుకుంటూ వస్తారు ఒకటే. అంతే అది అంత దూరం ఉన్నారు ఆడికే లీడ్ వరకు. ఉందిదా? అరే నీకు ఎపిక్ ట్యాగ్ కావాలా? ఏం చేయాలి? మ్యాచ్ బయట తిరుగుతూ వస్తుంది. మ్యాథ్స్ ఉన్నాయా నీకు? ఉన్నాయి. 400 300 468 362 400 46. ఇగో ఇప్పుడు ఇట్లా మనం ఈ మ్యాచ్ ఏం చేయాలి కదా. లాస్ట్ వస్తాడు మెల్లా సెట్ కాదు. ఆఫ్ కోర్స్ వస్తారు. ఎందుకురా ఆడిగా ఇన్వైట్ పంపిస్తుంది. వన్ ఇన్వైట్ ఇవ్వండి. చేస్తా ఇంకో తోపు ఆర్టిక్ అయితే స్క్వాడ్స్ అయినా ఆడచ్చు మంచిగా. మంచిగా ఆర్టిక్ పిఎస్ ఫోర్లో ఆడతలే రోజుకో కంట్రో ఎదుగుతుంది. అంత దూరం కొత్తట్లన్నా చూడగానే ఏవడి చిన్నపిల్లగాడు ఆర్టిక్ ఆర్టిక్ అని పెట్టుకుంటు వాడి అనుకోండి. లాంచ్ పాన్ అనుకుంటా. సో మ్యాచ్ చేయి లాంచ్. అది లాంచ్ పోయిరా. ఇవ్వడు అంత స్పేస్ దాదా. ఫ్యూరీ ఫ్యూరీ బాబు లాంచ్ పాన్ ఉన్నారా? ఓ నైస్. లాంచ్ పాడుకోండి. కొట్టు కొట్టు అట్లనే కొడతాను. నా రే ఆమె కూడా లేదు. సరే లైట్ 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 ఏఆర్ ఉంటే లేకపోతే అయ్యో ఏడికెళ్ళి మీదికెళ్ళానా? ఎవడరా థర్డ్ పార్టీ ఆడు పక్కడ తెలియదు కూడా. మినీస్ తీసుకో. మినీస్ తీసుకో. మినీస్ ఫ్యూరీ ఏడను. సర్పేసుకో సర్పేసుకో అన్నమాట. సార్ ఊ మెత్తికెళ్ళి కొట్టడానికి రెడీ ఉండు.
అరే దారా వెళ్ళిపోదాం రా. ఎంత పింగ్ వస్తుంది రా, ఏం చేసినా కూడా గురించి 133 హెచ్పి రా. ఇప్పుడు వెళ్ళిపోదాం దా కొద్దిగా. వాళ్ళ దగ్గరికి పోవాలి మనం పెద్దన్న. హలో ఆక్సిక్ వచ్చిందా? థర్డ్ పార్టీ కట్ చేస్తున్నాం, అదే బాధ. గ్లైడ్ అవుతున్నాను నా వెనకాల. దాదా ఇట్ సైడ్ వచ్చేసి మ్యాచ్ చూడలేవు. మ్యాచ్ ఉంటే డ్రాప్ చేయ ఎక్కువ. మ్యాచ్ లేవురా నాకు. సరే సగం సరే, వీడిని చంపి తీసుకోవాలరా. డబ్బులు చేయండి లేకపోతే ఏమంటావు? నాకు తెలియదు. ఒకటే కదా ఇద్దరు ఉన్నారు మీరు, అది అక్కడ లేకుండా వచ్చి ఇంకా వెనకాల వెనకాల కాన్స్ అవి ఉంటాయి చూడు, అక్కడ మష్రూమ్ చెప్తున్నా చూడు, అది బాక్స్ ఓపెన్ చేస్తుంది. కాదు మొయ్య, నీ కోడ్ ప్రైవేట్ గా పంపించిందా? అంటే కోడ్ పంపించా లేకపోతే డైరెక్ట్ పికాజ్ ఇచ్చిందా? కోడ్ కోడ్ పంపించిన నేను, అది పోయి నా స్టోర్ లో పెడితే. ఏ స్టోర్? ఆర్టిగార్ కిన్ ఇండియా సర్వీసెస్ ఎపిక్ స్పాన్ చేసిన తారు పంపిస్తా. వాడు ఏం చేస్తున్నాడు? వాడు నాకు స్పాన్ చేస్తాను పంపించిన. అరే 2v2v1 రా. ఇంకోటి చంపితే మీరు విన్ అవుతారు. బాడీ కూడా ఎక్కడ ఉంది? జోన్ కి వెళ్ళిపోతాను దారా. ప్యూరి లైట్ రీబూట్ అయినారా? జీజీ ఈ టైం లో రీబూట్ అయింది. ఏ మళ్ళీ ఓకే, నాకు షార్ట్ పడ్డదా? వాళ్ళు అంత హై గ్రౌండ్ లో కూర్చొని ఏం చేస్తారు రా? కింద అట్లానే చేస్తుండే షార్ట్ లో. 20 20 ఒక నాక్ అయిండు. అది ఇరిగాదు రా. నా ఏ ఆరే పోతలేదు. అరే షార్కేనా?